తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసును విచారిస్తున్న జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ పలువురికి సమన్లు జారీ చేసింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రి విజయభాస్కర్ కూడా సమన్లు జారీ చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంపై చర్చించేందుకు ఈ నెల 31న విపక్షాలు భేటీ అవుతున్నాయి. గురువారం ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. కాంగ్రెస్తో పాటు పలు విపక్షాలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం ససేమిరాంది. జీఎస్టీ కమిషనర్ ఆఫీస్ నుండి వచ్చిన నోటీసులపై మహేష్ లీగల్ టీం స్పందించింది. 2007-08 అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి ట్యాక్స్ పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది. మహేష్ చట్టపరమైన నియమాలకు లోబడి ఉన్నాడని చెప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయరామ ట్రైలర్ రికార్డుల దుమ్ము దులుపుతోంది. యూట్యూబ్లో 74 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో వేగంగా వ్యూస్ రాబడుతోంది. అల్లు సిరీస్ తాజా చిత్రం ఏబిసిడి ఈ మూవీ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. సురేష్ బాబు సమర్పణలో సిరీస్ సరసన రుక్సానా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్ట ట్రైలర్ వచ్చేసింది. వచ్చి రాగానే రికార్డుల వేట ప్రారంభించింది. వచ్చిన కొన్ని గంటల్లోనే రికార్డుల వ్యూస్ రాబట్టింది. ఈ ట్రైలర్ను దాదాపు 84 లక్షలకు పైగా వీక్షించారు. దర్శకధీరుడు రాజమౌళి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమారుడు కార్తికేయకు, జగపతి బాబు అన్నయ్య కుమార్తె పూజా ప్రసాద్కు రేపు వివాహం జరగనుంది. జైపూర్లో జరిగే పెళ్లి వేడుకల కోసం ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ పెళ్లికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. వ్యక్తిగత సోషల్ నెట్వర్క్ అసిస్టెంట్గా పనిచేసే కృత్రిమ మేధావిత యాప్ చిట్టిని యాసిస్ కంపెనీ విడుదల చేసింది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, సలహాలు సూచనలు ఇవ్వటం ఈ చిట్టి ప్రత్యేకత. పర్సనల్ అసిస్టెంట్ లాగానే పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో ఆఫర్ని వెలుగులోకి తెచ్చింది. 399 ప్లాన్తో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ వినియోగదారులకు 100% క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ రకం జియో కొత్త ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే ఉంటుంది. త్వరలో ప్రభుత్వం విడుదల చేయనున్న సమీకృత బంగారం పాలసీపై త్వరలో ప్రకటన ఉంటుందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అన్నారు. పరిశ్రమల వృద్ధికి, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.